పాదయాత్ర దెబ్బకి వైసీపీ అంతిమ యాత్ర మొదలైంది. ఈ పాదయాత్ర దెబ్బకి జగన్మోహన్ రెడ్డి లండన్ మందులు పనిచేయట్లేదు. అసలు ఈ జగన్ ఎంత పిరుకోడో మీకు చెప్పాలా. ఈ లొకేషన్ ఆపేదానికి 1000 మంది పోలీసులు, 20 మంది ఎస్ఐలు, 10 మంది సిఐలు, 6 డిఎస్పీలు, నేను ఎక్కడ నడిస్తే 30 పోలీసు వాహనాలు ముందరెళ్తాయి. నేను అందుకే చెప్పా పోలీస్ సోదరులకి, నా పేరు లోకేష్, నేను నక్సలైట్ కాదు అని చెప్పి. నేను ఎక్కడికి వెళ్ళినా ఒక డ్రోన్ ఎగరేస్తారండి. అమరావతిలో రఘురామ్ రెడ్డి అని ఒక ఐపీఎస్ అధికారి, ఆ జగన్ రెడ్డి కూర్చుని ఈ అంతమంది వచ్చారు, లోకేష్ ఏం మాట్లాడారు, గడగడగడగడ వణుకుతా చూస్తున్నారు. నేను చెప్పినా జగన్ రెడ్డికి, అయ్యా నువ్వు నా సౌండ్ వెహికల్ లాక్కున్నావు, తగ్గేదే లేదు. నా మైక్ వెహికల్ లాక్కున్నావు, తగ్గేదే లేదు. నా చివరికి నా స్టూల్ లాక్కున్నావు, తగ్గేదే లేదు. 3 సంవత్సరాలు 8 నెలలుగా జగన్మోహన్ రెడ్డి ఏం పీకాడా అని తలగొక్కునా. ఇప్పుడు అర్థమైంది ఏం పీకాడో. నా మైక్ పీకాడు. అయ్యా జగన్ రెడ్డి, మీరు 10th ఫెయిల్, మీకేంత తెలివి ఉంటే స్టాన్ఫర్డ్లో చదివినోడు నాకు ఎంత తెలివి ఉంటుందో ఆలోచించుకో. జగన్ రెడ్డి, నువ్వు నా కేవలం నా మైక్ లాక్కున్నావు బ్రదర్, నా గొంతు కాదు అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గేశీ నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన గొంతు, నిజం న్యాయం కోసం పోరాడే గొంతు, నిన్ను చూసి గొంతు భయపడదు. జగన్ గారికి ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నానండి. నేను 400 రోజులు పాదయాత్ర చేస్తున్నా, పెట్టుకో 400 కేసులు, నీ ఎఫ్ఐఆర్లు చూసి ఇక్కడ లోకేష్ భయపడు. అమ్మా మీకోసం పోరాడదాం నేను బయలుదేరితే ఏకంగా నా పైన ఇప్పటికీ 20 కేసులు పెట్టారు తల్లి. ఊరూరు మాట్లాడదానికి వెళ్తే ఎస్ఐ గారు వస్తారు, సిఐ గారు వస్తారు, డిఎస్పీ గారు వచ్చి మైక్ లాక్కుంటారు తల్లి. ఇది న్యాయమేనా అమ్మా, ఇది న్యాయమేనా? గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు, జగన్ రెడ్డి పాదయాత్ర చేశారు, ఆయన చెల్లి షల్మిల గారు పాదయాత్ర చేశారు. కానీ ఏనాడైనా వాళ్ళ మైక్ లాక్కున్నారా చంద్రబాబు నాయుడు గారు? ఏనాడైనా లాక్కున్నారా? లేదు. నేను 100,00,000 దొబ్బి జైలుకి వెళ్ళిన వ్యక్తి జగన్ రెడ్డి. అంత దొబ్బినోడికి నో రూల్స్. ఆయన పాదయాత్రలో 9 మంది చనిపోతే వాళ్ళకి నో రూల్స్. అడుగడుగున ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తిడితే నో రూల్స్. కానీ ఈరోజు నేను యువత తరఫున పాదయాత్ర చేస్తే జియో వన్ తీసుకొస్తాడు. అందుకే చెప్పిన ఏవన్, నువ్వు జియో వన్ని మర్చి ఎక్కడ పెట్టుకుంటా పెట్టుకోపో, ఈ లోకేష్ ఆగడు. జగన్ రెడ్డిది రాజారెడ్డి రాజ్యాంగం, కానీ ఈ లోకేష్ది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. గత 3 వారాలుగా బచ్చగాడు ఒకడు పాదయాత్ర చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషిస్తూ ఈ రాష్ట్ర ప్రజలకి
ఒక బొఫున్ గాడిలాగా ఒక కామెడియన్గా మిగిలినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ గారు. నిన్న మొన్న ఈరోజు చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తూ ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా దూషిస్తూ వాడు డిఫాల్టర్ అయిపోయాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి వాడికి రాజకీయ సన్యాసం ప్రజలు ఇచ్చారు కాబట్టి వాడి కొడుకుని ఎవరో పట్టించుకోవట్లేదు కాబట్టి సొంత జిల్లా చిత్తూరు జిల్లాలోనే వీడు హైదరాబాద్లో ఉన్నటువంటి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి తూర్పుగోదావరి జిల్లా వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఈరోజు మేమేమన్నా మాట్లాడితే కొడాలనాని బూతులు తిట్టాడు. కొడాలనాని భాష సరిగ్గా లేదని చెప్పి చాలామంది తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటున్నటువంటి మేము జర్నలిస్టులు మేము విశ్లేషణ చేస్తామని చెప్పే కొంతమంది పొకోడి నా కొడుకులు నా మీద ఏదో నేనేదో తప్పు చేశాను నేను బూతులు మాట్లాడినట్టు ఈ గుడ్డిగాళ్ళకి ఈ పప్పుగాడు తుప్పుగాడు మాట్లాడేటువంటి భాష కనపడదు. ఈరోజు లోకేష్ నిన్న మొన్న ఇంకా రెండు అడుగులు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి నువ్వు రాయలసీమలోనే పుట్టావా నాకు అనుమానం వేస్తాను అంటాడు. నువ్వు రాయలసీమలోనే పుట్టావా నాకు అనుమానంగా ఉందంటాడు. అదే మాట మేము లోకేష్ని నువ్వెక్కడ పుట్టావురా అని చెప్తే దానికి బాబు కొడుకులు పెద్ద పెద్ద ఏడుపులు శోకాలు పెడబొబ్బలు పిచ్చుకొక్కల్లాగా చంద్రబాబు నాయుడు ఫాలోయర్లు మా మీద దాడి చేస్తారు సోషల్ మీడియాలో మీడియాలో. అదే మాట మేము చేయకూడదు. వాళ్ళు మాత్రం వాడి ఇష్టమైనట్టు పిచ్చుకొక్కలాగా మరుగుతాడు. జగన్మోహన్ రెడ్డి గారి డిఎన్ఏ రాయలసీమ. జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లాలో పుట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ బిడ్డ కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీని వ్యతిరేకించి సొంతంగా ప్రజలను నమ్ముకుని దేవుని నమ్ముకుని ఒక రాజకీయ పార్టీ పెట్టి ఈరోజు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నీ డిఎన్ఏ చెక్ చేయించుకో. నువ్వెక్కడ పుట్టావో చెప్పు. నీ డిఎన్ఏ నువ్వు పుట్టింది తెలంగాణలో. తెలంగాణలో పుట్టి సిగ్గు లేకుండా నివాసం అక్కడ ఉంటూ అక్కడ పుట్టి అక్కడ పెరిగి అక్కడ చదువుకుని తెలంగాణకు సంబంధించినటువంటి నువ్వు ఈరోజు ఇక్కడికి వచ్చి తిరుగుతా పిచ్చకుక్కలాగా రాయలసీమలో పుట్టినటువంటి పులిబిడ్డ జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు ఎక్కడ పుట్టావో నీ డిఎన్ఏ ఏంటని చెప్పి అడిగే పరిస్థితికి వచ్చాడు వీడు ఈ పప్పుగాడు. వీడి డిఎన్ఏ తెలంగాణ. వీడు పుట్టింది తెలంగాణ. వీడు పెరిగింది తెలంగాణ. వీడు చదువుకుంది తెలంగాణ. వీడి ఇక్కడ పాదయాత్ర బిగిన్ చేయటానికి వచ్చింది కూడా వీడు తెలంగాణ నుంచి. ఆళ్ళ కాళ్ళు ఏళ్ళ కాళ్ళు అక్కడ నమస్కారం చేసి అక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు. వీడికి జగన్మోహన్ రెడ్డి గారి డిఎన్ఏ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినటువంటి ప్లేస్ గురించి వీడికి అనుమానాలు అవుతాను. ఎందుకంటే నీ చరిత్ర అదే కదా. నీ చరిత్ర అది కాబట్టి నీకు ఇటువంటి అనుమానాలు వస్తాయి. నువ్వు మంగళగిరి కాకుండా అక్కడ ఏదో ఒక నియోజకవర్గం ఇంకో గిరి చూసుకో. ఇక్కడ ఎందుకురా నువ్వు మాకు దరిద్రం. తెలంగాణలో పుట్టి తెలంగాణలో పెరిగి ఈ ప్రాంత సంస్కృతి తెలవనటువంటి ఈ లుచ్చ బచ్చ ఈ దరిద్రుడు అక్కడ వెళ్ళి ఎక్కడ ఒక చోట ఏదో గిరి ఉన్నటువంటి కాన్షియన్స్ ఎత్తుకుని అక్కడ పోటీ చేసుకో. ఇక్కడెందుకు మాకు దరిద్రం. నువ్వు ఒక నిష్ఠ దరిద్రుడివి. ఇక వీడి సంగతి ఇది. వీడి బాబు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం అంట జగన్మోహన్ రెడ్డి గారు. నీ బొమ్మ అంటే ఇష్టం ఏంటి? నీ మొహం నీ దరిద్ర మొహం. నీ మొహం చూడలేక దరిద్రం పడుతుంది రాష్ట్ర ప్రజలకు అని చెబుతున్నాడు. దరిద్రుడు ఎవడో పుట్టుకతోనే దరిద్రుడు రా నువ్వు. భారతంలో
పాండురాజునే పెద్దవాడిని రాజు చేయకుండా ధృతరాష్ట్రుడిని కళ్ళు కనపడకపోయిన అతను ఎందుకు చేశారు? అతనికి పాండు రోగం ఉందని, నీకున్న రోగమే అతనికి ఉందని చెప్పి. నేను చెప్తాం కాదు కొడాలని, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పడం కాదు, భారతంలో ఉంది నీలాంటి నిష్టదరిద్రుడు, నీలాంటి వ్యాధి ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రాన్నో దేశాన్నో రాజ్యాన్నో పరిపాలిస్తే తాగటానికి నీరుండదు, వ్యవసాయం చేసుకోవడానికి నీరుండదు, కరువు కాటకాలు వస్తాయి, దరిద్రం పడుతుంది ఆ రాజ్యానికి అని చెప్పి భారతంలో రాసింది నీ గురించి. నువ్వు ఒక పెద్ద నిష్ట దరిద్రుడివి. ఈ రాష్ట్రంలో 75 సంవత్సరాలు అయితే స్వతంత్రం వచ్చి ప్రాజెక్టులు కట్టినాక రాజశేఖర రెడ్డి గారు ఉండగా నిండిని ప్రాజెక్టులు, జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా నిండిని, ఎన్టీ రామారావు ఉండగా నిండిని, ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా ప్రాజెక్టులు నిండుతూనే ఉన్నాయి, వానలు పడుతూనే ఉన్నాయి. నువ్వు 13 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఏదైనా ఒక ప్రాజెక్టు నిండిందా? వానలు పడియా? నీ బతుక్కి ఇంకుడు గుంటలు తవ్వండి, ఇంటి వాడిన నీళ్ళని డ్రైనేజ్ నీళ్ళని భూమిలో పంపించండి, మోటార్లో 1000 అడుగులు 2000 అడుగులు బోర్లు వేసినా కూడా నీళ్లు దొరకనటువంటి పరిస్థితి. గోదావరి నదిలోంచి మోటార్లు పెట్టి కృష్ణా నదిలోకి తోడుకోవాలి, కృష్ణానదిలో మోటార్లు పెట్టి ఇంకో నదిలోకి తోడుకోవాలి. ఇటువంటి దరిద్రం పట్టించావు, దానికి కారణం ఎవడు? నువ్వు దరిద్రుడు కాబట్టి, నువ్వు నిష్ట దరిద్రుడు కాబట్టి, నీలాంటి వ్యక్తి రాజ్యాన్ని వెళ్తే ఆ రాష్ట్రం అరిష్టం కాబట్టి, ఆ రాష్ట్రం సర్వనాశనం అయిపోయి దరిద్రం పడుతుంది కాబట్టి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి 13 సంవత్సరాలు నీ పదవీ దాహంతో ఈ రాష్ట్రానికి దరిద్రం పట్టించినటువంటి నిష్ట దరిద్రుడు నువ్వు, నిష్ట దరిద్రుడు నువ్వు, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శనిగాడి నువ్వు, 420 గాడి నువ్వు. ఎన్టీ రామారావు చెప్పాడు వెన్నుపోటు పొడిచినటువంటి అవినీతి చక్రవర్తి అని చెప్పి. 2 ఎకరాల పొలం నీ బాబు ఇచ్చింది నీకు, 200,000 కోట్ల రూపాయలు సంపాదించావు, ఊరూరు హెరిటేజ్ ఫ్రెష్లు పెట్టావు, ఏంటంటే చెప్తాడు ఎన్టీ రామారావు సంపాదించాడంటే వీడికి ఇచ్చాడంట. ఏ ఎన్టీ రామారావు సంపాదించి 11 మంది పిల్లల్లో నీకు ఒక్కళ్ళకి ఇచ్చాడా? మిగిలిన వాళ్ళకే ఫ్రెష్లు